సో హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాట్లాడడానికి మిస్ ఇండియా ఏషియన్ సుధాజన్ గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే సో ఎలా ఉన్నారు సూపర్ అడుగు ఎందుకు ఎందుకు చెప్పండి మీరు హ్యాండ్లూమ్ ప్లేస్ కి ఉంది అది మన సొంత కదా అంటే మోడలింగ్ లో ఇది ఒక ఇది ఒక ఆట అని చెప్తారా మోడలింగ్ లో మోడలింగ్ లో ఇది ఒక ఆట చెప్తారా లైక్ ఇప్పుడు సారీస్ కాని లేకపోతే అది మోడలింగ్ ఇప్పుడు ఏమైనా మోడలింగ్ షో లేకపోతే ఏమైనా ఫ్యాషన్ షో ఏమైనా ఫైవ్ సీక్వెన్స్ ఉంది అంటే ఒక్క సీక్వెన్స్ తప్పకుండా హ్యాండ్లూమ్ ఎందుకు అంటే టూ టూ రీజన్స్ ఒక్క రీజన్ ఇది ఉంది హ్యాండ్లూమ్ చీరాకి ఫోటోగ్రాఫ్ చాలా మంచిగా వస్తాయి ఓకే కోవిడ్ తర్వాత అన్ని ముమెంట్స్కి షేప్ కూడా కొంచెం ఎక్కడక్కడ అయింది నాకు ఇంకా అవ్వలే కానీ కొంచెం కొంచెం గయింగ్ అండ్ హ్యాండ్లూమ్ చీర చాలా సూపర్గా బాడీకి ఫిట్ అయితే ఇండియన్ కి అండ్ స్పెషలీ యు ఓంట్ బిలీవ్ ఇన్ న్యూయార్క్ మై లాస్ట్ విజిట్ టు ద న్యూయార్క్ నేను నోటీస్ చేసింది సెవెన్ టు ఎయిట్ ఉమెన్స్ ఇన్ దాట్ త్రీ హండ్రెడ్ పీపుల్ వీఆర్ సిట్టింగ్ టుగెదర్ ఫర్ ఒక సెమినార్కి సెవెన్ టు ఎయిట్ ఉమెన్ హ్యాండ్లూమ్ వేసేసి ఉంది అంటే నేను అడిగింది అది ఎక్కడ నుంచి కొన్నింది అంటే మన ఇండియా విజిట్లో అక్కడ నుంచి కొన్నింది ఇక్కడ ఇక్కడ ఎవరికీ తెలుసు లేదు అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ ఆర్ హ్యాండ్లూమ్ గురించి మాట్లాడతాం తర్వాత మన యోగా ఎలా అయింది ఇప్పుడు మన ఏమైనా యోగాకి కొత్త థెరపీ ఏమైనా ఉంది అంటే మనం ఏం చెప్తా అక్కడ వెస్టర్న్ నుంచి న్యూయార్క్కి థెరపీ ఉంది లేకపోతే ఏమైనా కొన్ని రోజులు మన ఇది ఇస్కో సేవ్ కియా ఇఫ్ వి డి సేవ్ దిస్ వన్ ఆఫ్టర్ ఐ థింక్ టెన్ ఇయర్స్ వీ యూస్ టు సే దిస్ థింగ్ మన న్యూయార్క్ పోయి అది హ్యాండ్లూమ్ కొనే వచ్చింది అది చీర నేను న్యూయార్క్లో కొనింది అంత పెద్ద బిజినెస్ స్టార్ట్ అయింది అది వెస్టర్న్కి సో ఐ ది మన ఫ్యాషన్ షోకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇది హ్యాండ్లూమ్ ప్రమోట్ చేయాలి హ్యాండ్లూమ్ ఇవ్వాలి మన డీ డేకి హ్యాండ్లూమ్ ఇవ్వాలి వెడ్డింగ్ యానివర్సరీలో గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఓకే అపార్ట్ ఫ్రమ్ హ్యాండ్లూమ్స్ సో మోడలింగ్ ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు రావాలన్నా సార్ ఫస్ట్ థింగ్ అంటే ఉంది అంటే ట్రైనింగ్ కావాలి అంటే యూట్యూబ్ చూసేసి ఒకటి కొంచెం వాక్ నేర్పింది కొంచెం ఫిట్నెస్ చేసింది అది మోడలింగ్ లేదు మోడలింగ్ ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది మనకి టైం ఇన్వెస్ట్ చేయాలి మన లర్న్ చేయాలి ఎక్స్పీరియన్స్ వాడ దగ్గర పోయి అది ట్రైనింగ్ ఇవ్వాలి మన పేషెన్స్ ఉండాలి ఆ ముందు డిసిప్లిన్ లైఫ్ ఉండాలి రాత్రి టూ ఓ క్లాక్కి పార్టీ చేసే ఇంటికి వచ్చింది పొద్దున్న ఫోర్ ఓ క్లాక్ పోయి మోడలింగ్ చేస్తే అంటే అది లేదు డిసిప్లిన్ లైఫ్ ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ మస్ట్ ఉంది కానీ ఆ ముందు కూడా మనకి కమ్యూనికేషన్ స్కిల్ తప్పకుండా రావాలి మీకు మోడలింగ్ రావాలి అంటే కమ్యూనికేషన్ కావాలి ఓకే మూవీలో మూవీస్ అయితే మాత్రం డెఫినెట్ గా క్యాస్టింగ్ కోచ్ ఉంటది సో మోడలింగ్ లో కూడా సేమ్ అలా ఉంటది అవును సో నాకు చిన్న డౌట్ నాకే కాదు చాలా మంది ప్రజలకు కూడా డౌట్ మూవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అంటే డెఫినెట్ కమిట్మెంట్స్ ఉంటాయి సో మీ దాంట్లో కూడా అలా ఉంటాయా సి ఒక మాట చెప్తున్నాను మూవీ లేకపోతే మోడలింగ్ లేకపోతే ఏమైనా పెద్ద బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి అన్ని దగ్గర అది ఫోర్ టాపిక్స్ ఎప్పుడు ఉంది ఎప్పుడు ఉంది కమిట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అది ఫోర్ టాపిక్స్ ఎప్పుడు ఉంది ఎప్పుడు మన సొంత ఉండాలి నాకు ఫాస్ట్గా షార్ట్ కి పోవాలి లేకపోతే నేను మెల్లగా పోతా కానీ చాలా దూరంకి పోతా అది మన సొంత ఉంది సో అన్ని బిజినెస్కి ఎలా ఉంది అన్ని బిజినెస్కి ఉంది ఇప్పుడు స్లోకి పోయి తప్పకుండా ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మన మోడలింగ్లో ఉండాలి అంటే స్లో పోవాలి కానీ స్ట్రాంగ్గా పోవాలి షార్ట్ లో పోతే అంటే అది ఓకే షార్ట్కట్ అంటే రీసెంట్ టైమ్స్ లో మూవీ ఇండస్ట్రీ తీసుకుంటే జానీ మాస్టర్ అని ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది జానీ మాస్టర్ ఒక అమ్మాయిని వాళ్ళ అసిస్టెంట్ ఇట్లా చేశాడు ఆమె ఆయన మీద కేసు పెట్టారు పోక్స్ కేసు అని సో దాన్ని అలా చూస్తారు అలా చేయొచ్చు అంటారు అసిస్టెంట్ గా యాక్చువల్లీ కానీ అది అయిన తర్వాత అది వాయిస్ రేసింది అది బెస్ట్ పార్ట్ వాయిస్ రేయాలి ఒక్కొక్క టైంకి ఏమైతే సిచ్యువేషన్ ఎలా ఉంది మనకి అది అంటే బీయింగ్ అ ఉమెన్ ఆమ్ టెలింగ్ మనకి అర్థం అవ్వలే ఆ సిచ్యువేషన్కి కోప్ చేసేసి బయటికి రావాలి లేకపోతే అప్పుడు కొంచెం స్టెప్ తీయాలి అంటే సొంత కొంచెం మెంటలీ కొంచెం హెల్త్తో స్ట్రాంగ్ ఉండాలి చాలా చాలా అవసరం ఈ ఇప్పుడు ఏమైంది అంటే గర్ల్స్కి చాలా పెంపర్కి గ్రోనప్ చేస్తున్నాను పేరెంట్స్ చాలా పెంపర్కి ఆకి అస్సలు అంతా తెలుసు లేదు అంటే ఒక టూ పీపుల్స్ ఇంటికి వచ్చింది అంటే ఎలా కోప్ చేయాలి ఎలా మాట్లాడే అంటే చాలా పెంపర్లు పెద్ద చేస్తున్నాను అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఓకే గా ఇండస్ట్రీస్ అంటే డెఫినెట్ గా కమిట్మెంట్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి సో వాళ్ళ కమిట్మెంట్ నచ్చిదని ఓకే నచ్చకపోతే ఒకప్పుడు ఏమో వాళ్ళతో కామన్ గా ఉంటాం మరలా ఇప్పుడు పోలీస్ కేసు పెట్టడం దీన్ని దీని అలా చూస్తారు మరి కొన్ని రోజులు బాగానే ఉంటారు కొన్ని రోజులు ఏమో పాపం మళ్ళీ ఆయన మీద కేసు పెడతారు ఇట్లా లైక్ జానింగ్ మాస్టర్ లాగా దాన్ని ఎలా చూస్తారు సి ఒక్కసారి కమిట్మెంట్కి అగ్రి అయింది అంతే ఆ తర్వాత కేసు పెట్టడానికి నా ఇండివిజువల్లీ నేను చెప్తున్నాను నేను అందరికీ చెప్తాను నా ఇండివిజువల్ నేను చెప్తున్నాను ఒకసారి కమిట్మెంట్ కి అగ్రి అయింది ఏమైనా సర్కంస్టాన్సెస్ కి అగ్రి అయింది ఏమైనా కానీ ఆ తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఆకు కేసు పెట్టేసి ఆ గురించి చెప్పాలి ఐ డోంట్ థింక్ అమ్మాయి తప్పంటారా ఇప్పుడు కమిట్మెంట్ కి అగ్రీ అయింది రెండు అంటే తప్పు ఎవరికి లేదు కమిట్మెంట్ కి ఫోర్స్ఫులీ అంది అంటే మన రేపు చెప్పాలి ఎప్పుడు జరిగింది ఆ తర్వాత అంత సంవత్సరంలో తర్వాత మీకు కొంచెం పొజిషన్ వచ్చింది ఏమైనా అది ఆ పొజిషన్ కి యూటిలైజ్ చేసేసి మీ బయటకి వచ్చింది ఆ మాటకి చెప్తా అంటే అంటే నా సొంత అడిగితే అంటే అది కరెక్ట్ లేదు ట్రాప్ చేయవద్దు కానీ నేను చెప్తున్నాను అంటే ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను దేవుడు వచ్చింది అడిగింది మీకు ఏం కావాలి అండి ఓకే ఆ రోజు నాకు తినడానికి అవసరం ఉంది ఆకలి ఉంది నేను చెప్పింది నాకు టూ ఫ్రూట్స్ కావాలి దేవుడు ఫ్రూట్స్ ఇచ్చింది పోయింది ఒక పక్కాకి ఒక కుర్చే మనిషి ఉంది అది చెప్పింది నాకు ఫ్రూట్ అది కూడా ఆకలి ఉంది కానీ చెప్పింది నాకు ఫ్రూట్స్ వద్దు నాకు ఏమైనా చిన్న ఒక షాప్ పెట్టేలాగా పెట్టుకో నాకు కొంచెం హెల్త్ ఇచ్చేసి అది కావాలి అది కూడా ఆకలి ఉంది ఇక్కడ కూడా ఆకలి ఉంది కరెక్ట్ కదా అప్పుడు నేను పోయి అక్కడ నాకు చెప్తున్నాను మీకు దేవుడు షాప్ ఇచ్చింది నాకు ఒక టూ ఇచ్చేసి పోయింది చూడు ఎలా ఉంది ఆ మనిషి దేవుడు ఎలా ఉంది టైం మూమెంట్కి ఏం డెసిషన్ తీసింది ఏం ఏం మీకు ఎంత కంట్రోల్ ఉంది మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది అప్పుడు అది ఉంది కరెక్ట్గా ఆకు కూడా ఆకలి ఉంది కదా కానీ అది ఏం ఆలోచించింది ఆకలికి కొంచెం అవి రోక్లేంగే తోడ బుక్కో కానీ ఒక షాప్ వచ్చేస్తే అంటే అది ఆకలి మొత్తం పోతున్నాడు కరెక్ట్ సో అది ఒక మాటలో చెప్పాలంటే మీ ఇండస్ట్రీ కానీ లేకపోతే మూవీ ఇండస్ట్రీ కానీ లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ ద లేడీస్ ఓకే ఓకే ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి వెరీ వెరీ క్లియర్ దట్ వాట్ యాక్చువల్లీ యూ వాంట్ సక్సెస్ నేమ్ మనీ ఆర్ యూ వాంట్ టు లర్న్ సంథింగ్ ఎస్టాబ్లిష్ స్టాబ్లిష్ సమ్ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్స్ ఫస్ట్ యూ మస్ట్ బి క్లియర్ ఏం కావాలి మీకు అంతే సెకండ్ పాయింట్ మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఉంది మీ హెల్త్కి చూడలేదు ఆ తర్వాత ఉట్టి రష్ చేస్తున్నాను స్ట్రెస్ తీస్తున్నాను అంటే చాలా దూరం పోతే లేదు ఓకే థర్డ్ పాయింట్ మీ ఫ్యామిలీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమైనా మీ దగ్గర ఉండాలి ఉండాలి అదే ఇప్పుడు మీకు కావాలి అంటే కొత్త సక్సెస్ ఏమి అంటే మోడలింగ్కి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పెద్ద బిజినెస్కి కూడా ఎక్కడికి ఈ త్రీ మాట తప్పకుండా నమస్కారం ఈ రోజు సిల్క్ ఎక్స్పో లో మాకు చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు నాకు ఇంకా సుధా జైన్ గారికి పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు శైలజ గారు ఈ లేడీస్ కి ఒక ఎగ్జిబిషన్ అంటే ఏదో ఒక క్రేజ్ గా ఉంటది ఎప్పుడు తర్వాత చూసేది ఏంటంటే ప్రతి ఒక్క స్టాల్ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క స్టాల్ ఒక డిఫరెంట్ స్టేట్ కి రీప్రజెంట్ చేస్తుంది ఒక దగ్గర బెంగాల్ మళ్ళా జైపూర్ మళ్ళా గుజరాత్ అదే ఇక్కత్